చందమామ వ్యాసం పేదరాశి పెద్దమ్మ అమ్మాయిలు అబ్బాయిలు మీరు పేదరాశి పెద్దమ్మని గురించి ఎన్నో కథలు విని ఉంటారు రాజు కొడుకులు రాజు కూతుళ్ళు ఉండే కథల్లో సామాన్యంగా పేదరాశి పెద్దమ్మ తప్పకుండా ఉంటుంది ఈ మనిషి ఎటువంటిదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించండి ఆలోచించిన కొద్దీ ఈవిడ వింత ప్రకృతి మీకే చక్కగా బోధపడుతుంది పేదరాశి పెద్దమ్మ కథలో అడుగుపెట్టిన క్షణం నుంచి కథ రక్తికి వస్తుంది రాజు కొడుకు గాని కట్టెలు కొట్టేవాడి కొడుకు గాని కథానాయకుడు ఎవరైనా కానీ పేదరాశి పెద్దమ్మ ఇంట్లో అడుగుపెట్టాడా వాడి కష్టాలన్నీ గట్టెక్కాయన్నమాటే కథానాయకుడు ఎటువంటి చిక్కుల్లోనైనా ఉండనివ్వండి వాడికి రాజుగారు ఎటువంటి పరీక్షలైనా పెట్టనివ్వండి పేదరాశి పెద్దమ్మ వాడికి అండగా ఉండి వాడికి అపాయం రాకుండా సంరక్షిస్తుంది పేదరాశి పెద్దమ్మకు తెలియని విషయం లేదు సప్త సముద్రాల అవతల ఒక భీకరారణ్యంలో ఏడు మర్రి చెట్లలో మధ్య దాని కొమ్మన ఒక పంజరంలో చిలక కంఠంలో ఒక రాక్షసుడి ప్రాణం ఉంటుంది దాని చుట్టూ బ్రహ్మరాక్షసులు ఇనుప కందిరీగలు కోడతాచులు కాపుంటాయి ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకురావాలంటే ఎట్లా వెళ్లాలో ఏం చేయాలో పేదరాశి పెద్దమని అడిగితే చెబుతుంది పేదరాజు పెద్దమ్మ ఎక్కడికైనా పోగలదు రాజుగారి అంతఃపురంలో ఏడంతస్తుల మేడలో పై అంతస్తున విచ్చుకత్తుల వాళ్ల పహారాలో రక్షించబడే రాజు కూతురును కథానాయకుడు చూడాలి ఎట్లా పేదరాజు పెద్దమ్మ కథానాయకుడిని తన వెంట తీసుకుపోతుంది వీడు మా చెల్లెలి కొడుకు అని పేదరాజి పెద్దమ్మ చెబితే చాలు కోటలో అడ్డేవారు ఉండరు పేదరాజి పెద్దమ్మ ప్రయాణికులకు దూరదేశం వారికి తిండి పెట్టి జీవించే సామాన్యురాలు కానీ ఆమెకు ఎవరి ఎక్కువ లేదు ఆమె నేరుగా రాజుగారితో మాట్లాడుతుంది రాణిగారితో మాట్లాడుతుంది ఆమెను ఎవ్వరూ అనుమానించరు అవమానించరు ఆమె సర్వస్వతంత్రురాలు అందుకే మనకి ఈ పేదరాశి పెద్దమ్మని చూస్తే సంతోషం పేదరాజ పెద్దమ్మ ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకుంటుంది ఎవ్వరికీ అపకారం చెయ్యదు అందరి మంచి ఆమెకే అందరికీ బాగా తెలుసు కథానాయకుడిని చంపించడం తనకి క్షేమమని తన కూతుర్ని వాడు చేసుకోవడం అపకారమని రాజుగారు పొరపడవచ్చు కానీ నిజం పేదరాజ పెద్దమ్మకు తెలుసు ఆవిడ తాత్కాలికంగా రాజుగారిని మోసం చేసినా ఆ మోసం వల్ల రాజుగారికి ఎంతో ఉపకారమే జరుగుతుంది ఎంతోమందికి ఎన్నో రకాల ఉపకారం చేస్తుంది కానీ పేదరాజు పెద్దమ్మ స్వార్థం కోరదు ఆమెకు డబ్బు అవసరం లేదు అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావాల్సింది ఆమెకు ప్రతిబంధకాలు లేవు భర్త లేడు పిల్లలు లేరు పెద్ద డబ్బు లేదు భవంతులు లేవు ఆమె ఏమో ఆమె హోటలేమో అది నాలుగు కాలాల పాటు సాగుతూ ఉంటే తన దగ్గరికి వచ్చిన వారికి ఇంత ఉపకారం చేయడం కంటే పేదరాశి పెద్దమ్మకు కావాల్సింది లేదు తన మూలంగా ఇంకొకటికి రాజ్యం వచ్చినా చక్కని చుక్క అయిన రాజుకూతురు భార్యగా దొరికినా పేదరాజు పెద్దమ్మ తనకి దొరికినంతగా సంతోషిస్తుంది తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది తాను సామాన్య ప్రజల జత అయిన మనిషే అయినా అన్ని తరగతుల వాళ్లకు ఆశ్రయం ఇస్తుంది తన ధర్మాన వాళ్ళు గొప్పవాళ్ళయ్యాక వారి దారిన వారిని పోనిస్తుందే గాని వారి వెంటపడి తానొక ఘరాన మనిషి కావడానికి ప్రయత్నించదు డబ్బు విషయాల్లో కూడా ఆమె ఎప్పుడూ పేచీలు పెట్టదు ఏ వేళకు వచ్చినా కింద తిండి పడేస్తుంది కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు కొందరు వర్హాలు ఇస్తారు కొందరు ఏమీ ఇవ్వరు అందరినీ పేదరాజ పెద్దమ్మ సమంగానే చూస్తుంది ఎవరు తన ఇంటికి అతిథిగా వచ్చినా వారి పని పూర్తయ్యే వరకు వాళ్లను పొమ్మనదు ఆమె దగ్గరికి చేరి అసంతృప్తి పొందే మనిషి అంటూ ఉండడు అటువంటి అద్భుతమైన వ్యక్తి మన పేదరాశి పెద్దమ్మ స్వస్తి